జనసేన మహిళా నాయకురాలు నగరం వినూత ఇంటిపై దాడి చేశాడు మర్రిగుంట శివ అనే వ్యక్తి. రేణుగుంట వసుంధరా నగర్ లోని వినూత ఇంటికి వచ్చిన మర్రిగుంట శివ మద్యం మత్తులో ఇంటి అద్దాలను కారును ధ్వంసం చేశాడు. గతంలో జనసేన కార్యకర్తగా ఉన్న సమయంలో శివపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల నుండి తనని తప్పించాలని శివ వినూత భర్త చంద్రబాబును అభ్యర్థించారు. మద్యం సేవించి ఇంటికి రావద్దని చంద్రబాబు హెచ్చరించగా కోపంతో ఊగిపోయిన శివ పక్కనే ఉన్న రాడ్డుతో కారును ఇంటి అద్దాలను ధ్వంసం చేశాడు. అయితే శివ ఇప్పుడు ఎమ్మెల్యేలతో కలిసి తమ ఇంటిపై దాడికి పాల్పడ్డాడని వినూత భర్త చంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎల్లారు 7 గంటకే ఒంటికి పోయినా జనసేన ఎమ్మెల్యే, నేను ఆ పార్టీలోనే ఉండా, నా కాడ అన్నీ ఉన్నాయి, ఆయన ఆయనతో కూడా ఆయన పార్టీలో చేరింది, ఫోటోలు అన్నీ ఉన్నాయి, అలా కేసు పైన పెట్టినారు. ఏమన్నా దీని గురించి, ఏమన్నా విషయం దీని గురించి ఫోన్లో వేసిన మాట్లాడినా ఏందన్నా అదంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడు, ఇంట్లో పోయి కూర్చోబెట్టుకున్నాడు, 6 గంటల సేపు కూర్చోబెట్టుకుని మాట్లాడినాడు. మాట్లాడతామంటే నా పరిస్థితి ఏమి, స్టేషన్ కాడికి వచ్చి ఒకసారి చెప్తావా చెప్పవా అని ఒక మాట అడిగిన దానికి జాతి తక్కువ నా పడక బయట పోయి మాట్లాడని తలిపేసుకున్నాడు. పబ్లిక్లో వాళ్ళ ఇంటి ఎదురుగడ్డ డాపోజిట్లో సెంటరింగ్ పనిచేస్తున్నారు ఒక 20 మంది, ఎవరినన్నా అడుగు లేకపోతే ఆ సెక్యూరిటీ ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా అడగమని చెప్పండి. అడిగిన దానికి జాతి తక్కువ నా కొడక అని దానికి 6 గంటల సేపు అనా అని కాలు పట్టుకుంటాను, తలుపు తీనా అంటే తలుపు తీయలేదు. కోపం వచ్చింది, పక్కన ఒక లివర్ ఒకటి ఉండింది, సెంటరింగ్ కమ్మీ ఉంచే లివర్ ఉంది, దాన్ని ఎత్తుకొని అద్దాల పైన కొట్టేసి వచ్చినాను. నేను ఫుల్ తాయేనా అంతే. ఎవరుడా చంద్రబాబు ఎవరు తెలియదు, నేను దీంతోనే తిరగతానింది. ఓలే చెప్తారు నేను ఏడున్నాను, ఏ పార్టీలో, దీనికి వైసీపీకి దేవుడు ప్రమాణంగా సంబంధమే లేదు, నాకు ఆయనకే సంబంధం, ఏదైనా ఉంటే ఆయన నేనే మాట్లాడుకుంటాం. నా ఇంకో పార్టీ ఇంకో దీంట్లో పార్టీల గురించి మాట్లాడాలి ఎవరు, నా బాధ గురించి నేను మాట్లాడుతున్నా. మధుసూదన్ రెడ్డి అంటే నాకు అభిమానం, ఆయన కోసం ఏమైనా చేస్తానని మీరు అన్నారా? దేవుడు సాక్షి నేను అనలేదు, నా బిడ్డ ఒకే బిడ్డ, నేను ఒకే శివుడు సాక్షిగా నేను ఆ మాటే అనలేదు. మధుసూదన్ రెడ్డి అన్న మాటే నేను ఇంతవరకు ఎత్తలా, నా బిడ్డ మీద దుట్టు. మీరు కదా, మీరు జనసేన పార్టీలో ఉన్న అప్పుడు కేసులు అయినాయి, నా బతుకు నేను లారీ డ్రైవర్, నేను నా లారీ తోలుకుంటాను, ఎవరినైనా అడగండి, ముందు డొరా ప్లాస్టిక్ లో పనిచేస్తున్నాను, మళ్ళీ లారీ తోలుకుంటాను, ఏదైనా యాక్టింగ్ డ్యూటీలు ఉంటే యాక్టింగ్ డ్యూటీలు చేసుకుంటాను, ఎవరైనా ఇక్కడ కాదు నేను ఏ పని చేస్తాను, ఎవరు అడిగినా చెప్తారు, వాడు డ్రైవర్ అంటారు అంతే. మరి వినూత వచ్చి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మాకు తెలియదు అని చెప్పుకుంటాను. వినూత పక్కన ఫోటోలు ఏమన్నా ప్రూఫ్ చూపిస్తే ఏమన్నా నమ్ముతారు సార్? నా కాడ ప్రూఫ్, వినూతతో ఫోటోలు తీసుకుని ప్రూఫ్ ఉన్నదే, ఏమైనా అన్ని నా కాడ ఉన్నాయి ప్రూఫ్లు, అన్ని నా కాడ ఉన్నాయి. మా ఊర్లో వచ్చి కూరగాయలు పంచినారు, అప్పుడు అన్ని పెంచుకున్నాను. జనసేనలో జనసేనతో ఉన్నా, నేను జనసేన వాళ్ళతోనే తిరుగుతా ఉన్నాను. మంజు అనేసి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన చంద్రబాబు అన్నతోనే నా మారి హైట్ ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు వాడు. నేను పార్టీలతో సంబంధం లే, మచ్చా ఫోన్ చేసుకుని రోజు మాట్లాడతాను ఓటుతో, ఇప్పుడు 3 నెలలుగా డిస్కస్ చేస్తాం అచ్చా, నా పరిస్థితి మారైపోయింది అన్నతో ఒకసారి మాట్లాడు, ఏమి నా పరిస్థితి, దానికి ఒక ఇది రాని అడిగిన, తల్లారిపోయినా అన్న నా పరిస్థితి ఇది, ఏమన్నా అన్న నేను పోయి కూర్చున్నా ఇంట్లో రమ్మన్నాడు, రా కూర్చోసి అన్నాడు, కూర్చున్నా పోయేసి అంత లేకొచ్చి ఆ అన్న వచ్చి మంజు అనే పిల్లోడికి వాళ్ళ పిల్లోడికి ఫోన్ చేశాడు. ఆ అన్న ఫోన్ చేయడం, ఆ పిల్లోడు వచ్చినాడు, ఆ పిల్లోడు మాట్లాడుతూ ఉన్నాము బయట మాట్లాడుతూ ఉన్నాము, సరే తక్కనే జాతి తక్కువ నా కొడక బయట పో అన్నాడు. వాడిని మంజుని అద్దా అన్నాడు, మంజు వాడు పిలువు, మంజుని పిలిచి అడగండి ఎవరైనా, వాడు జాతక బయట పోమంటే తలుపు వేసుకునేవాడు. 6 గంటల సేపు అడుక్కున్నా, 6 గంటల సేపు కాలు పట్టుకుంటా అడుక్కున్నా, తలుపు తీరావాడు. వసుంధరా నగర్లో మన చంద్రబాబు అనే వ్యక్తి నుంచి నాకు కాల్ వచ్చింది, ఫోన్ కాల్ చేశాడు ఎయిర్పోర్ట్లో ఉంటే, ఈ విధంగా మర్రిగుంటకి చెందిన శివ అనే వ్యక్తి వాళ్ళకి సంబంధించిన కారుని ఇంటికి విండో గ్లాసెస్ని డ్యామేజ్ చేశాడని కాల్ వచ్చిన వెంటనే అతన్ని తీసుకొచ్చుకొని మేము మా అధీనంకి తీసుకున్నాము. వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే కారుకి డ్యామేజ్ బాగా జరిగింది, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇంటికి విండోస్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు గారిని వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నాను.